అన్నదాతా అన్నదాతా మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశుపోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. మామిడిలో అంతర పంటగా అల్లం సాగు సత్ఫలితాలు సాధించవచ్చంటున్న సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాజ్ కుమార్తో ముఖాముఖి. వాతావరణాధారిత వ్యవసాయ సూచనలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ప్రస్తుతమున్న వాతావరణ పరిస్థితుల్లో పంటల సాగు సస్యరక్షణకు సంబంధించిన సూచనలను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు రైతులకు ఇలా అందిస్తున్నారు. తెలంగాణ జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. వరి నారుమడిలో చలి ప్రభావాన్ని తగ్గించి నారు ఎదుగుదల కోసం పాలిథిన్ షీట్లతో నారుమడిని రాత్రిళ్లు కప్పి ఉదయం వేళల్లో తీసివేయాలి. ప్రతిరోజు ఉదయం నారుమడి నుంచి నీటిని తీసివేసి వెంటనే నీరు పెట్టాలి. ఎకరా పొలానికి సరిపడే నారుమడికి 2 కిలోల యూరియా పైపాటుగా విత్తిన 10 నుంచి 15 రోజుల్లో చల్లాలి. వరి నారుమళ్లలో కార్బోఫ్యూరాన్ 3G గుళికలను 200 చదరపు మీటర్ల నారుమడికి 1 కిలో చొప్పున నారు పీకడానికి వారం రోజుల ముందు చల్లుకోవాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరి నారుమళ్లలో అగ్గి తెగులు సోకడానికి అనుకూలం. తెగులును గమనించినట్లయితే నివారణకు ట్రైసైక్లోజోల్ 0.5 గ్రాములు లేదా ఐసోప్రోథయోలిన్ 0.5 మిల్లీలీటర్లు లేదా కాసుగా మైసిన్ 2.5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత చలి వాతావరణ పరిస్థితులు వరి నారుమళ్లలో జింక్ ధాతువు లభ్యతను తగ్గిస్తాయి. జింక్ లోప లక్షణాలను గమనించినట్లయితే 2 గ్రాముల జింక్ సల్ఫేట్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో చలి ప్రభావం వల్ల మొక్కజొన్నలో భాస్వరం లభ్యం కాక ఆకులు ఊదా రంగులోకి మారతాయి. భాస్వరం లోప లక్షణాలు గమనించినట్లయితే నివారణకు 10 గ్రాముల 3.19 లేదా 10 గ్రాముల DAP మందును లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు 0.4 మిల్లీలీటర్ల క్లోరాంట్రానిలిప్రోల్ లేదా 0.5 మిల్లీలీటర్ల స్పైనటోరం మందును లీటరు నీటికి కలిపి ఆకులు సుడులు బాగా తడిచేలా పిచికారీ చేయాలి. రబీ కందిలో శనగ పచ్చ పురుగు నివారణకు లింగాకర్షక బుట్టలు అమర్చాలి. 0.4 గ్రాముల ఇమామెక్టిన్ బెంజోయేట్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. కందిలో గొడ్డుమోతు తెగులును గమనించారు. నివారణకు 3 గ్రాముల నీటిలో కరిగే గంధకపు పొడిని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. వేరుశనగలో పొగాకు లద్దె పురుగు ఉధృతిని గమనించారు. లింగాకర్షక బుట్టలు అమర్చి నివారణకు 0.3 మిల్లీలీటర్ల క్లోరాంట్రానిలిప్రోల్ మందును లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వేరుశనగలో తిక్కా ఆకుమచ్చ తెగులును గమనించారు. నివారణకు 1 మిల్లీలీటరు టెబ్యుకోనజోల్ లేదా 2 గ్రాముల క్లోరోథాలోనిల్ మందును లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. శనగలో శనగ పచ్చ పురుగు ఆశించే అవకాశం ఉంది. నివారణకు 1.5 గ్రాముల ఎసిఫేట్ లేదా
1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. కుసుమలో పేనుబంకను గమనించారు. నివారణకు 2 మిల్లీలీటర్ల డైమిథియేట్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. మిరపలో బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు ఆశించే అవకాశం ఉంది. నివారణకు 30 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్, దీనితో పాటు 1 గ్రాము ప్లాంటామైసిన్ మందును 10 లీటర్ల నీటికి కలిపి వారం వ్యవధితో 2 సార్లు పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మామిడిలో తేనెమంచు పురుగులు ఆశించడానికి అనుకూలం. నివారణకు పూమొగ్గ దశలో 0.3 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ లేదా 0.3 గ్రాముల థయోమిథాక్సోమ్ లేదా 2 మిల్లీలీటర్ల డైమిథియేట్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కోళ్లలో కొక్కెర తెగులు సోకడానికి అనుకూలం. వీటి నివారణకు టీకాలు వేయించాలి. గొర్రెల్లో చిటుకు వ్యాధి మరియు పీపీఆర్, ఆవులు గేదెల్లో గొంతువాపు వ్యాధి సోకడానికి అనుకూలం. వీటి నివారణకు టీకాలు వేయించాలి. గొర్రెల్లో నట్టల నివారణకు డీవార్మింగ్ చేయాలి. తెలుగు రాష్ట్రాల్లో పరిమిత విస్తీర్ణంలో వాణిజ్యపరంగా సాగు చేస్తున్న సుగంధ ద్రవ్యపు పంట అల్లం. అల్లం పంట పాక్షిక నీడలో బాగా అందివస్తుంది. అందువల్ల కోస్తా జిల్లాల్లో దొండపందిర్ల కింద సాగు చేస్తే తెలంగాణ జిల్లాల్లో నీడ కోసం ఆముదం చెట్లను నాటుకుంటారు. బొప్పాయి తోటల్లోనూ అంతర పంటగా సాగు చేస్తారు. మామిడి తోటల్లోనూ అల్లాన్ని అంతర పంటగా సాగు చేసే వీలుంది. అల్లాన్ని ఎత్తుమళ్లలో సాగు చేస్తే మంచి దిగుబడి వస్తుంది. మహారాష్ట్రలో రైతులు ఎత్తుమళ్ళు, డ్రిప్, ఫెర్టిగేషన్ వంటి ఆధునిక విధానాల్లో సాగు చేస్తూ ఎకరాకు 15 టన్నుల వరకు అధిక దిగుబడులు సాధిస్తున్నారు. సంగారెడ్డి ఫలపరిశోధనా స్థానంలో మామిడి తోటలో అంతర పంటగా అల్లాన్ని సాగు చేసి మంచి ఫలితాలు సాధిస్తున్నారు. అల్లం సాగు గురించి విశేషాలు అక్కడి ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ రాజ్ కుమార్తో మా ప్రతినిధి క్రాంతికుమార్ ముఖాముఖి ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం. సుగంధ ద్రవ్యాలకు వచ్చే ఈ అల్లం పంటని గత కొన్ని సంవత్సరాలుగా సంగారెడ్డి ఫలపరిశోధన స్థానంలో అంతర పంటగా సాగు చేస్తున్నారు. వీళ్ళ అనుభవాలు ఏంటి, రైతులకు వీళ్ళు ఇచ్చే సూచనలు ఏంటి అన్న విషయాన్ని సంగారెడ్డి ఫలపరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాజ్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ప్రధానంగా మన తెలుగు రాష్ట్రాల్లో అల్లాన్ని ఎక్కడెక్కడ పండిస్తున్నారు, ఎంత విస్తీర్ణంలో సాగు అవుతుంది ఇది? మన తెలుగు రాష్ట్రాల్లో ఏజెన్సీ అటవీ ప్రాంతాలైన అరకు వ్యాలీ, పాడేరు, చింతపల్లి, నర్సీపట్నం, తర్వాత అట్లానే తుని ఏరియాస్లో చాలా ఎక్కువగా సాగు చేస్తున్నారు. అలాగే మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఈ జహీరాబాద్, మెదక్, సిద్దిపేట ఈ ఏరియాలో వాణిజ్యపరంగా అల్లాన్ని గత 30 ఏళ్ళుగా కూడా సాగు చేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో అంటే సాగవుతున్న ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో చూస్తున్నట్టయితే ఏజెన్సీ ప్రాంతాల్లో సాగవుతుంది, ఇటు మన తెలంగాణ ప్రాంతంలో చూసినట్లయితే మైదాన ప్రాంతాల్లో సాగవుతుంది, ఇటు జహీరాబాద్ లాంటి, సిద్దిపేట లాంటి ప్రాంతాల్లో. అయితే ఇక్కడ ఈ రెండు ప్రాంతాలు కూడా భౌగోళికంగా చాలా భిన్నమైనవి. వీటికి ఏ రకాలు అనుకూలమైనవి ఈ ప్రాంతాల్లో మనకి? ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో మనకి ఇక్కడ వర్షపాతము ఎర్లీగా వస్తుంది, ఏప్రిల్లోనే. కాబట్టి అక్కడ గిరిజన రైతులు చాలా వరకు ఏప్రిల్ నెలలోనే వీటిని నాటుకోవడము జరుగుతుంది. అదే మన మైదాన ప్రాంతానికి వచ్చేసరికి ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో మనకి మేలో లేదా ఎర్లీ జూన్లో ఇక్కడ నాటుకోవడం జరుగుతుంది. అయితే ఈ అల్లాన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో మనకి ఉష్ణోగ్రతలు అంతగా ఎక్కువగా నమోదు కావు, కనుక అక్కడ మనకి పెద్దగా ఒక 10-20% నీడనిచ్చే చెట్లు ఉంటే వాటి కింద నాటుకున్నట్లయితే కనుక మనకి అల్లం బాగా ఏపుగా పెరగటము, తర్వాత పిలకలు బాగా రావటం, టిల్లర్స్ అంటాము, అక్కడ జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవటం చేత ఇక్కడ మనకి కొంత ఒక 30-40% వరకు నీడనిచ్చే చెట్లు కనుక ఉన్నట్లయితే ఇక్కడ మనకి అల్లం బాగా పండుతుంది. అయితే మన అనుభవంలో మనం చూసింది ఏంటంటే ఈ తోటల్లో కూడా ఎక్కువగా మామిడి తోటలు కావచ్చు, జామ తోటలు కావచ్చు, వీటిల్లో ఎర్లీ స్టేజెస్లో మరీ ఎక్కువ బాగా పెద్దగా అయిన చెట్ల కింద కాకుండా ఒక 30-40% వరకు నీడనిచ్చే చెట్ల కింద అల్లాన్ని మనం నాటుకున్నట్లయితే కనుక బాగుంటుంది. ఎందుచేతనంటే మనకి కొంత పాక్షికమైన నీడలో అల్లం బాగా
పెద్దగా పెరగటము తర్వాత పిల్కలు బాగా వేయటము ఇవన్నీ కూడా మనం గమనించడం జరిగింది అదే పూర్తిగా ఓపెన్ ఏరియాలో గనుక మనం సాగు చేసినట్లయితే అల్లము పెద్ద ఎత్తుగా పెరగకపోవటము అవి ఎక్కువగా కొంచెం మాడిపోయినట్లుగా అవటం మనం గమనించడం జరిగింది అందుచేత రైతులు చాలా వరకు ఏం చేస్తారంటే ఈ అల్లం కొమ్ములు నాటుకున్నప్పుడు ఆముదాలు కానీ లేకపోతే మొక్కజొన్నలు కానీ లేకపోతే పపాయా కానీ వీటితో పాటుగా నాటుకోవటం వల్ల అవి బాగా తొందరగా పెరిగి వీటికి కొంతవరకు నీడనిస్తాయి తెలంగాణ ఏరియాలో ఈ జహీరాబాద్ ఆ ప్రాంతాల్లో ఈ కేరళ రకమైన మారన్ వెరైటీ 90% వరకు మారన్ రకం పండిస్తున్నారు కొద్ది ప్రాంతాల్లో మరి సిద్దిపేట లోకల్ కానీ ఇలాంటి రకాలు సాగు చేస్తున్నారు అయితే కమర్షియల్గా వాణిజ్యపరంగా ఈ మారన్ అనే కేరళ రకాన్నే ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది ఇదే మరి ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్లయితే ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ నర్సీపట్నం లోకలు తుని లోకలు మరి తర్వాత ఐఏఎస్ఆర్ క్యాలికట్ వారు విడుదల చేసిన రకాలు కూడా కొన్ని సాగు చేస్తున్నట్లుగా మనం గమనించడం జరిగింది అల్లం ఒక ఎకరా సాగు చేయడానికి ఎంత విత్తనం అవసరపడుతుంది విత్తనం ఎంపికలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అల్లం పంటని ఒక ఎకరానికి మనం సుమారుగా 800 కిలోల వరకు మనకు అల్లం దుంపలు మనకి అవసరం అవుతాయి ఇది నాటుకునే ముందు మనం విత్తన శుద్ధి చేసుకోవాలి ఒక పురుగు మందు ఒక తెగులు మందుతోటి మనం విత్తన శుద్ధి చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ నాటుకునే ముందే మనం వాటిని 20 నుంచి 25 గ్రాములు బరువు ఉండే ముక్కల కింద కత్తిరించుకొని వాటిని విత్తన శుద్ధి చేసుకొని మన ఎత్తుమళ్ళు కానీ లేదా బోదెలు కాలువల్లాగా చేసుకుని కానీ బోదెల మీద కానీ నాటుకున్నట్లయితే ఈ వర్షాకాలంలో నీళ్లు నిలబడటం కానీ దానివల్ల వచ్చే ఈ దుంపకుళ్ళు తెగులు కానీ రాకుండా మనం నివారించుకోవచ్చు అది మనం బోదెల మధ్యలో లేదా వరుసల మధ్యలో 1 ఫీట్ దూరం అంటే 30 సెంటీమీటర్లు మొక్కల మధ్యలో 15 ఫీట్ అంటే 15 సెంటీమీటర్లు దూరం పాటించి మనం నాటుకున్నట్లయితే కనుక సరైన పాపులేషను ఎకరానికి మనం మెయింటైన్ చేయొచ్చు ఒక ఎకరానికి కేవలం విత్తనమే 8 క్వింటాల్ పైగా పడుతుంది అయితే ఇది దిగుబడి ఎంత వస్తుంది సర్వసాధారణంగా ఒక ఎకరానికి దిగుబడి ఎంత వస్తుంది అంతేకాకుండా దీని పంటకాలం ఏంటి ఎలా గుర్తించాలి పంట చేతికొచ్చినట్టు మనం ఒకసారి నాటుకున్న తర్వాత అల్లం పంట 8 నుంచి 8.5 నెలలు 9 నెలలు వరకు కూడా ఒక్కోసారి ఉండే అవకాశం ఉంటుంది మనం బాగా నీరు అవకాశం ఉండేవాళ్ళు కొద్దిగా ఎక్కువగా తరచుగా నీళ్లు పెట్టడం వల్ల సుమారుగా 9 నెలల వరకు కూడా అల్లం పొలంలో ఉండే అవకాశం ఉంది అల్లం మొక్కలు పూర్తిగా ఎండిపోయి భూమి మీద మరి పడిపోయినట్లుగా మనం గమనించవచ్చు ఆ సమయంలో అల్లం మనం సేకరించడానికి అనువుగా ఉన్నట్లు మనం గమనించవచ్చు అయితే ఇక్కడ మనము అల్లం మనం దేనికోసం ఉపయోగిస్తున్నాం అనే దాని మీద మనం అల్లం ఎప్పుడు తోవాలి అనేది ఆధారపడి ఉంటుంది మనం మార్కెట్కి ఇప్పుడు తాజా అల్లం కింద అమ్ముకోవాలనుకుంటే 7 నెలల వయసు ఉన్న దగ్గర నుంచి కూడా మనం అల్లాన్ని తీసి మార్కెట్లో అమ్ముకోవచ్చు అదే మనం విత్తనం కోసం అయినట్లయితే కనుక ఇంకొక 1 నెల రోజులు లేదా 1.5 నెల రోజులు మరి అదనంగా భూమిలో కనుక ఉంచినట్లయితే అల్లం దుంపలు విత్తనానికి అనువుగా తయారవుతాయి అది కాకుండా మనము అల్లంతో ఉత్పత్తులు చేయాలి అని అనుకుంటే కనుక సుమారుగా 8 నెలల ప్రాంతంలో అల్లాన్ని తోవుకున్నట్లయితే కనుక ఈ పర్పస్కి అనువుగా ఉంటాయి సుమారుగా ఎకరానికి 10 నుంచి 12 టన్నుల వరకు కూడా మనకి అల్లం దిగుబడి వచ్చే అవకాశం ఉంది అయితే యాజమాన్యం బాగా చేసుకోవాలి కనీసం 4 నుంచి 5 సార్లు కలుపు తీయాల్సి ఉంటుంది మరి ఆర్గానిక్ ఎరువులతో పాటుగా ఈ రసాయనిక ఎరువులు కూడా వేసుకోవాలి ఈ అల్లం దుంపకుళ్ళు తెగులు కానీ ఆకుమచ్చ తెగులు కానీ ఇవి రెండు కూడా పొలంలో మనం గమనించినట్లయితే కనుక వెంటనే నివారణ చర్యలు తీసుకోవటం ఇలాంటి యాజమాన్యం కనుక మనం చేపట్టినట్లయితే కనుక మనకి మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది అయితే మార్కెట్లో ఒక కొన్ని సంవత్సరాలు అల్లం ఈ యొక్క లాభాలు అనేవి కొద్దిగా ఎగుడు దిగుడులు ఉంటాయి ఇలాంటి పరిస్థితుల్లో కేవలం మనం తాజా అల్లం కోసమే కాకుండా అల్లాన్ని ఉత్పత్తులు తయారు చేయడానికి కూడా మనం ఉపయోగించుకున్నట్లయితే కనుక అంటే ఆ తాజా అల్లమే కాకుండా ఎండు అల్లం ఒకటి తయారు చేయొచ్చు అంటే మనం సొంటి అంటాము తర్వాత అల్లం మురబ్బ ఎసెన్షియల్ ఆయిల్స్ కానీ ఇలాంటివి కనుక మనం తయారు చేసుకోగలిగినట్లయితే కనుక మనకు ఎక్కువ దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది ఈ విత్తనం కోసం భారీగా అవసరం పడుతుంది ఎకరాకి 8 క్వింటాల వరకు విత్తనం నాటుకోవాల్సి వస్తుంది కాబట్టి రైతులే స్వయంగా విత్తన దుంపలు తయారు చేసుకోవచ్చా తయారు చేసుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరి ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులు గమనించినట్లయితే చాలా వరకు రైతులు ప్రతి సంవత్సరము
మరి కేరళ నుంచి దుంపలు విత్తనం దుంపలు తెచ్చుకోవటం ప్రతి సంవత్సరం నాటుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఏమిటంటే ఎక్కువగా వీళ్ళకి ఖర్చులు అనేవి ఎక్కువ అవుతున్నాయి. మరి రైతు లెవెల్లో కూడా అల్లం విత్తనం దుంపలు తయారు చేసుకోవచ్చు. మన లెవెల్లోనే కొద్దిగా నీడ ఉన్న ప్రాంతాల్లో 2 ఫీట్ల మెజర్మెంట్స్ తోటి గుంతలు చేసి వాటిల్లో కొద్దిగా ఎండు ఆకులు ఇసుక ఇలాంటివి పొరలు పొరలుగా వేసుకుంటూ అల్లాన్ని పేర్చుకుంటూ కనుక మనం ఉంచినట్లయితే తర్వాత పేడతోటి పైన అలికేసి వాటికి గాలి తగలటానికి ఒకటి వెదురు గొట్టం లాంటిది కూడా ఒకటి ఉంచి మరి మెయింటైన్ చేసుకున్నట్లయితే జాగ్రత్తగా మరి మన అల్లం విత్తనం మనమే తయారు చేసుకోవచ్చు. అయితే ఇలా స్టోర్ చేసే ముందు అల్లాన్ని విత్తన శుద్ధి చేసుకుని ఆరబెట్టుకొని తర్వాత స్టోర్ చేసుకున్నట్లయితే కనుక ఈ స్టోరేజ్లో వచ్చే మరి ఏదైనా పురుగులు కానీ తెగుళ్ళు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా మరి నివారించుకొని మంచి క్వాలిటీ విత్తనం మన విత్తనం మనమే తయారు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ప్రధానంగా మనం చూసినట్లయితే సంగారెడ్డి ఫల పరిశోధన స్థానంలో అల్లాన్ని సాగు చేస్తున్నారు. అసలు అల్లాన్ని ఇక్కడ సాగు చేయడానికి గల ప్రాధాన్యత ఏంటి, మీ అనుభవాలు ఏంటి? మన ఫల పరిశోధన స్థానం సంగారెడ్డిలో మన పరిశోధనలన్నీ కూడా ఇప్పటి వరకు ఎక్కువగా మామిడి, జామ, సీతాఫలం వంటి పండ్ల జాతుల మీద మరి కేంద్రీకృతమై ఉన్నది. అయితే ఈ మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ MIDH అనేది ఈ కేరళలో కొచ్చిన్ ఏరియాలో ఆపరేట్ చేస్తున్నారు. అక్కడి నుంచి మరి దేశం అంతా కూడా ఈ సుగంధ ద్రవ్యాల్లో నాణ్యమైన విత్తనాలు తయారు చేసి ఈ సుగంధ ద్రవ్యాల యొక్క సాగు విస్తీర్ణం పెంచటము వారికి మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో డైరెక్టరేట్ ఆఫ్ ఎరికానట్ అండ్ స్పైసెస్ డెవలప్మెంట్ క్యాలికట్ వారు మరి మొదలుపెట్టడం జరిగింది. గత 15-20 సంవత్సరాల నుంచి కూడా ఇది మరి ఆపరేషన్లో ఉంది. ఇక్కడ మనకి సంగారెడ్డిలో అల్లము, వెల్లుల్లి, తర్వాత చింత ఈ 3 పంటలు మనకి నాణ్యమైన విత్తనం తయారు చేసి రైతులకు అందించే ఉద్దేశంతో ఇక్కడ మనకు కూడా ఇది అలాట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి మేము గత కొన్నేళ్లుగా మరి అల్లాన్ని ఇక్కడ మామిడి తోటలో అంతర పంటగా ఈ అల్లాన్ని మనం సాగు చేయడం జరుగుతుంది. దీని ద్వారా వచ్చే అల్లం విత్తనాన్ని కూడా మనం స్థానికంగా ఆసక్తి ఉన్న రైతులకి మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ పండ్ల తోటల్లో అంటే ప్రధానంగా మామిడి తోటలు వంటి వాటిలో అంతర పంటగా అల్లాన్ని సాగు చేస్తున్నారు. ఇది రైతుకు ఎంత మటుకు ప్రయోజనకరంగా ఉంటుంది? ఒకవేళ పండ్ల తోటల్లో అంతర పంటగా అల్లాన్ని సాగు చేయాలంటే రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళకు ఉండాల్సిన మినిమం అవసరం మినిమం ఏముండాలి? ఈ పండ్ల తోటల్లో వయసులో ఉన్న తోటల్లో అయితే ఈ పాక్షిక నీడలో మనం సాగు చేసుకోవచ్చు. అలా సాగు చేసుకున్నప్పుడు కూడా అల్లం పెరుగుదల చాలా బాగుంటుంది, పిలకలు కూడా ఎక్కువ వేస్తుంది. ఈ నీడలో పండించిన దానితో పోల్చినట్లయితే ఈ అల్లం యొక్క ఓపెన్గా పండించినప్పుడు వచ్చే అల్లం ఎత్తు కానీ పిలకలు కానీ ఇవన్నీ కూడా కొంచెం తగ్గినట్టుగా మనం గమనిస్తున్నాము. అంతేకాకుండా మనము ఈ అల్లం పంటలో కూడా కొన్ని రకాల ట్రాప్ క్రాప్స్ అంటాము, అంటే బంతి ఇలాంటి మొక్కలు కూడా మనం సాగు చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఈ అల్లంలో మరి దుంపకుళ్ళు తెగులు అనేది చాలా ముఖ్యంగా వస్తుంది. ఈ దుంపకుళ్ళు తెగులు రావడానికి ఒక కారణము మనకి ఈ నిమ్మటోడ్స్. నిమ్మటోడ్స్ అంటే మనం వేరుపురుగులు అంటాం. ఈ వేరుపురుగులు కూడా భూమిలో ఉండేటట్టయితే ఈ దుంపకుళ్ళు తెగులు సోకటము, దాని ద్వారా అల్లం దుంప కుళ్ళిపోవటము, బాగా నష్టం కలగటం మనం గమనించాం. కాబట్టి ఈ బంతి వేర్ల నుంచి మనకి కొన్ని రకాల రసాయనాలు భూమిలోకి విడుదలవుతాయి. అలాంటి రసాయనాలు మనకి పంటకి ఎలాంటి నష్టం కలుగజేయవు, కానీ వాటి వల్ల ఈ వేరు పురుగులు అనేవి కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. కనుక అక్కడక్కడ మనం ఈ బంతి మొక్కలు కూడా వేసుకోవడం వల్ల మనకి అల్లం పంటలో ఉపయోగకరంగా ఉంటుందని మనం గమనించడం జరిగింది. ఇప్పుడు రైతుకి అల్లం విత్తనం మీరు ఇస్తూ అంటారు, అల్లం ఇక్కడ సంగారెడ్డి ఫల పరిశోధన నుంచి రైతులు అల్లం విత్తనం కావాలనుకుంటే ఏ టైంలో సంప్రదించాలి, ఎప్పుడు సంప్రదించాలి, ఎవరిని సంప్రదించాలి? మనం సాధారణంగా జనవరి తరువాత మనం అల్లాన్ని తవ్వుతాము. ఆ టైంలో మనకి రైతులు కనుక సంప్రదించినట్లయితే మనం అల్లం విత్తనం వారికి సరఫరా చేయడం జరుగుతుంది. ఇది ఆ పండ్ల తోటల్లో అంతర పంటగా అల్లాన్ని సాగు చేసుకుని రైతులు అధిక ప్రయోజనం పొందొచ్చని డాక్టర్ రాజ్ కుమార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఉమామిశ్రావుతో క్రాంతి కుమార్, ఈటీవీ న్యూస్. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్ లో చూద్దాం.
నిజామాబాద్ జిల్లా జక్రన్పల్లి మండలం మనోహరాబాద్ గ్రామంలో పసుపు ఉత్పత్తిదారుల సంఘం రైతులు పసుపు క్లస్టర్ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. పసుపుకు విలువ జోడించి అదనపు ఆదాయాన్ని ఆర్జించేలా రైతులు పరిశ్రమ ఏర్పాటుకు పూనుకున్నారు. జక్రన్పల్లి మండల పరిధిలో ఉన్న జక్రన్పల్లి, మనోహరాబాద్, కలిగూడ్, పడకల్ గ్రామాలే కాకుండా దర్పల్లి మండలంలోని మైలారం గ్రామానికి చెందిన మొత్తం 500 మంది పసుపు రైతులు ఉత్పత్తిదారుల సంఘాన్ని ఏర్పాటు చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పథకం కింద పరిశ్రమ ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకోగా కేంద్ర ప్రభుత్వం కొంత సబ్సిడీ ఇవ్వనుంది. మొత్తం 3 కోట్ల రూపాయలు విలువ చేసే ఈ ప్రాజెక్టు ఏర్పాటు కోసం తొలి విడతగా 1.12 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. గత 60 సంవత్సరాలుగా మేము MSME సెక్టర్ కోసం సేవలు అందిస్తున్నాము. ఈ మనోహరాబాద్ గ్రామంలో ఈ క్లస్టర్ భూమి పూజ కార్యక్రమం జరుగుతుంది. మా మంత్రిత్వ శాఖలో భారత ప్రభుత్వం నుంచి స్ఫూర్తి అని ఒక స్కీమ్ ఆఫ్ ఫండ్ ఫర్ రీజనరేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ అని, ఆ స్కీమ్ కింద ఒక 5 గ్రామాల నుంచి దాదాపుగా 700-800 రైతులు FPO కింద ఉన్నవాళ్ళు ఒక SPV స్పెషల్ పర్పస్ వెహికల్ అని రిజిస్టర్ చేసుకున్నారు. సో వాళ్ళకి ప్రకృతి ఎన్విరాన్మెంట్ సొసైటీ అని హైదరాబాద్లో ఉన్నటువంటి ఆ ఒక సంస్థ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా కార్యక్రమంలో ఉన్నారు. సో మేము నోడల్ ఏజెన్సీ, జాతీయ సంస్థ నుంచి ఈ ప్రాజెక్ట్ కింద దాదాపుగా 3 కోట్లు రుణ సహాయం ప్రాజెక్ట్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ రైతులు కూడా వాళ్ళు ఒక 10% కంట్రిబ్యూషన్ చేసుకున్నారు. వాళ్ళు దీని ద్వారా ఏమంటే ఈ నిజామాబాద్ జిల్లాలో పసుపు సాగు చాలా జరుగుతుంది. సాగు చేయడం వల్ల రైతులకి ఎక్కువ లాభాలు అన్నది జరగదు, ఎందుకంటే దాన్ని మిల్లుకి తీసుకెళ్ళి దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని పౌడర్ చేసి తర్వాత దానిలో ఆయిల్ చేయడము, ఆయిల్ తీయడము, లేకపోతే కర్క్యుమిన్ ఎక్స్ట్రాక్షన్ అలాంటివి చేయడం వాళ్ళకి ఎక్కువగా లాభాలు చేకూరుతుంటాయి. రైతు ఎంతో కష్టపడి దాదాపు 8 నెలల నుంచి 10 నెలల వరకు కష్టపడి చేస్తే వాళ్ళకు వచ్చే ఆదాయం చాలా తక్కువ. సో ఆదాయాన్ని వాళ్ళకి వృద్ధి చేయడం కోసమే ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశం. సో దీని ద్వారా వీళ్ళు ఇక్కడ ఇప్పుడు క్వాలిటీ ప్రోడక్ట్ చేయడం, తర్వాత ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ కూడా. సో ఆయిల్కి చాలా వెల ఉంది. సో దానికోసము ఈ ప్రణాళిక జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మా మినిస్ట్రీ నుంచి పసుపు ప్రాసెసింగ్ వాల్యూ అడిషన్కి ఇది మొదటి ప్రాజెక్టు. కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పథకం కింద రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేసే దిశలో మనోహరాబాద్ గ్రామంలో JKMPM 5 గ్రామాల రైతులు, 500 రైతులము, కేవలం పసుపు రైతులము ఈ యొక్క FPO గ్రూప్గా ఏర్పడడం జరిగింది. గత 1.5 సంవత్సరం నుంచి గ్రూపును ఏర్పాటు చేసి ఒక రూపురేఖలు తీసుకొచ్చి ఈరోజు ఢిల్లీ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకొని పసుపుకు సంబంధించినటువంటి విలువ ఆధారిత వస్తువులు తయారయ్యడానికి MSME వారు సబ్సిడీ రూపంలో ఇచ్చినటువంటి డబ్బును ఇక్కడ పరిశ్రమ నిలకొడడానికి భూమి పూజ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమము పసుపు రైతులందరికీ శుభసూచకంగా భావిస్తున్నాము. 2-3 గంటలలో 5 టన్నుల పచ్చి పసుపు వేసినట్టయితే 1 టన్ను ఎండిన పసుపు బయటకు రావడం జరుగుతుంది. పసుపు ప్రొడ్యూసర్స్ కంపెనీ ఏర్పాటు చేసుకుని జక్రాన్పల్లి, మనోహరాబాద్, కలిగోట్, పడకల్, మైలారం 5 గ్రామాల రైతులము 500 మంది గ్రూపుగా ఏర్పడి ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కింద ఢిల్లీ లెవెల్లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మేము కంట్రిబ్యూషన్ కూడా కొంచెం డబ్బులు కట్టాము. ఆ పథకం కింద మాకు 2.5 నుంచి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ రూపంలో రావడం జరిగింది. దాని విషయంలోనే ఇక్కడ మనోహరాబాద్ గ్రామంలో భూమి పూజ చేసుకోవడం జరిగింది. 5 విలేజ్లు కలిపి ఒక క్లస్టర్గా ఏర్పడడం జరిగింది. మా క్లస్టర్ పేరు వచ్చేసి JMKPM. ఒక్కొక్క విలేజ్ నుంచి 500 మంది రైతులము మేము ఈ క్లస్టర్ ఏర్పడడం జరిగింది. పసుపు ఉత్పత్తులు పెంచుకోవడానికి రైతులమని కాకుండా మేము ఒక పరిశ్రమాన్ని వ్యాపారంగా చేసుకోవడానికి మేము ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. పసుపు క్లస్టర్ యూనిట్ 2024 నాటికి ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నట్లు సంఘం సభ్యులు చెబుతున్నారు. యూనిట్ పూర్తయితే పసుపు రైతుకు మిగులుబాటు కలగడమే కాకుండా ఉపాధి అవకాశాలు సైతం పెరుగుతాయంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పనిదినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని ETV Win మొబైల్ యాప్లోనూ వీక్షించండి.